హాయ్ నేను సతీష్. 50వ వారం అయితే ప్రియాగారు ఎలిమినేట్ అయిపోయారు. మొత్తానికి 7వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి 7వ వారం అయితే ఎలిమినేట్ అయిపోయారు ఏమో మొత్తానికి. ఇక ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే అనీ మాస్టర్కి అయితే ఒక స్పెషల్ పవర్ వచ్చింది కదా, అది ఎన్ని రకాలుగా వాడచ్చు, గతంలో ఎవరు ఎట్లా వాడుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో చెబుతాను నేను. ఆవిడకుండే ఆప్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా. ఇక ఈ ఎపిసోడ్కి సంబంధించి హైలైట్స్ ఏంటని చూసుకుంటే, స్టార్టింగ్ అయితే పవర్ కాయిన్కి సంబంధించి స్పెషల్ పవర్ కోసం నాగార్జున టాస్క్లు అయితే ఆడించారు. ఇక్కడ స్టార్టింగ్ పిల్లోస్ టాస్క్ అయితే పెడతారు. ఒకేసారి పరుగులు పెడుతూ అందరూ రావడం, ఆ పిల్లోస్ దక్కించుకోవాలంటే కాజల్కి స్త్రీకి మాత్రమే దొరకవు, దాంతో బతిమలాడుకోవచ్చు, లాక్కోవచ్చు, దొంగతనం చేసుకోవచ్చు, ఎట్లాగైనా సాధించుకోవచ్చు అని చెప్పడంతో వీళ్ళిద్దరూ మొత్తానికి ట్రై చేసినా కానీ దొరకల. సిరి అయితే మాత్రం అన్ని ఆప్షన్స్ నాగార్జున ఇచ్చాక మొత్తానికి ఒక ప్రయత్నం చేద్దామని ఆయన ఎవరు షణ్ముఖ్తో బేరాలు పెట్టుకుంటుంది, నీకు టీ చేసి పెడతా అని అన్నాం. నీకు వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి కదంటే ఆయన అన్నాం, పంచాయతీ వేస్తాడు, ఆ తర్వాత సారీ చెప్పమంటాడు చెబుతుంది, ఇట్లా 10 టైమ్స్ సారీ చెప్పమన్నాడు. ఇదంతా సరదాగా సాగిపోయింది. ఫైనల్గా అయితే పిల్లో అయితే ఇచ్చేసాడు. ఇంకా టాస్క్ల నుంచి పక్కకైతే తప్పుకున్నాడు ఆయన. ఇక గత వారం ఆమెను బాధ పెట్టాను అందుకే ఇచ్చేస్తాను అంటాడు. అట్లాగే అంటే లాస్ట్ వీక్ అయిన దానికోసం ఫైనల్గా బజర్ మోగడంతో టాస్క్ అయితే ముగుస్తుంది. ఇక్కడ షణ్ముఖ్ కాజల్ నుంచి టాస్క్లో నుంచి అయితే అవుట్ అయిపోయారు. ఇంకా హాయిగా కూర్చొని వీక్షించమంటూ నాగార్జున అయితే పంచి పేల్చారు. తర్వాత తంబు కూడా చూపిస్తారు బాగానే చేసేవని. అయితే తర్వాత ఏంటంటే సినిమా పేర్ల టాస్క్, ఈ ప్రతి సీజన్లో మనం చూసేదే ప్రతి వీకెండ్లో ఎక్కువ మ్యాక్సిమం వస్తుంది. ఈ టాస్క్లో స్పెషల్ ఏంటనేది ఒక చాలా సిల్లీగా ఉంటుంది టాస్క్. ఆడిది ఓడిపోవడం, ఆడకుండా ఉన్న వాళ్ళేమో ఫైనల్ వరకు ఉంటారు, ఆడిన వాళ్ళు మాత్రం ఒక మిస్టేక్ చేసినందుకు ఫెయిల్ అయిపోతారు. ఇది వెరైటీగా ఉంటుంది, గెలిచిన వాళ్ళకి ఏం ప్రయోజనం లేకపోతే. ఇక్కడ ముందు జెస్సీ తర్వాత ప్రియాంక అవుట్ అయిపోతారు ఆ సినిమా పేర్లు చెప్పడంలో. సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు, సినిమాల పాత్రల పేర్లు చెప్పాలనేటప్పుడు జెస్సీ ప్రియాంక అయితే అవుట్ అయిపోతారు. రవి మాత్రం కరెక్ట్గానే చెబుతాడు, టాస్క్ గెలుస్తాడు, తర్వాత మానస్ అయిపోతాడు. బట్ ఇక్కడ రవి గెలిచినందుకు ఏం ప్రయోజనం లేకపోయాయి. ఇక్కడ ఇంకా తర్వాత నీళ్లు కన్నీళ్ళు టాస్క్, ఇక్కడ రవి లోబో అవుట్ అయిపోతారు. ఆ తర్వాత అయితే కుర్చీలాట సిరి సన్ని అవుట్ అయిపోతారు. ఇక కలర్ టాస్క్లు అయితే శ్రీరామ్ అవుట్ అయిపోతాడు. ఇట్లా ఒక్కొక్క టాస్క్ అయితే ఆడించారు సరదాగా. చివరగా అని విశ్వ మిగులుతారు, అని మాస్టర్ వేసు వారికైతే టోపీ డాస్క్ పెడతారు. విశ్వ తరఫున ఎంతమంది అని, అలాగే అని తరఫున కొంతమంది విడిపోండి హౌస్ మేట్స్ అని చెప్పి మొత్తం హౌస్ అంతా ఎక్కువగా అని సైడే వస్తారు. విశ్వ రవి లోబో ఇంకా మానస్ ఇంకా ఎవరు కాజల్ వీళ్ళైతే వస్తారు. ఆ తర్వాత అయితే మరీ బాగోదు అని అనుకున్నట్టు ఈక్వల్ ప్రకారం కొద్దిగా వచ్చినట్టు ఉంది. వీళ్ళు కూడా శ్రీరామ్ కాజల్ కూడా విశ్వవైపు అయితే వచ్చారు. అయితే ముందు విశ్వ క్యాప్ను పడేస్తాడు, తర్వాత కాజల్ కూడా వచ్చి అని టోపీ అయితే పడేస్తుంది. కానీ ముందు విశ్వ క్యాప్ పడిపోయింది కాబట్టి అని మోస్ట్ ఫైనల్గా గెలుస్తుంది. పవర్ కాయిన్ అయితే ఆమెకు వస్తుంది. ఈ పవర్ కాయిన్ ఎట్లా వాడాలని అయితే 3 రకాల ఆప్షన్స్ అయితే అమ్ముకుంటే లాస్ట్లో చెప్తే సీన్ టు సీన్ నడిపోయాక ఆమె ఎట్లా వాడచ్చు అనేది. ఈ నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేయడానికి కోడి కూత రావాలంటారు కదా, ఇక్కడ లోబో అయితే మొక్కులు ఫలించాయి అనిపించింది. ఆ కోడి ముందుకు వెళ్ళే మిసెస్ ప్రభావతి కోడి ముందుకు పోయి వంగి వంగి దండాలు పెట్టి దాన్ని ప్యాంపరింగ్ చేసే విధానానికి కోడి కరిగిపోయినట్టు మొత్తానికి ఆయనైతే సేవ్ అవుతాడు. అట్లాగే ప్రియా వచ్చినప్పుడు సింహం గాండ్రింపులు వస్తాయి. ఇక్కడ టైమింగ్ చూసి షన్ను అయితే జోక్ బాగుంది, సార్ ఏంటి సార్ నటరాజ్ మాస్టర్ వచ్చాడు అంటూ అంతా నవ్వుకుంటారు ఇక్కడ ఆ టైమింగ్ ప్రకారం. తర్వాత అయితే చిట్టీల ద్వారా రవి సేవ్ అవుతాడు. నెక్స్ట్ ఫోటోలను పండ్ల ఫోటోలను పెట్టి వరుసగా 3 పళ్ళు వచ్చేది, ఏదో ప్యాకెట్లు అయితే ఇలాంటిది ఉంటుంది కదా, 3 ఆశలు 3 కేలు అట్లా వచ్చేవాళ్ళు విన్ అవుతారు, ఆ మాదిరికి పెట్టారు. 3 పండ్లు 1 పళ్ళు వస్తే వాళ్ళు గెలవాలన్నప్పుడు సేవ్ అవుతారన్నప్పుడు ఇక్కడ సిరి అయితే గెలుస్తారు. ఇంకా తర్వాత బెలూన్లో పేర్లను బట్టి ఎవరు సేవ్ అవుతారు, ఎవరు చీటీ ఉంటే వాళ్ళంటే ఇక్కడ జెస్సీ అయితే సేవ్ అవుతాడు. అట్లాగే ఫైనల్గా ప్రియా అనే మాస్టర్ మిగులుతారు. వీళ్ళిద్దరిని లాన్లో ఉంచిన 2 బాక్సుల్లోనికి పంపించడం ఆ గత సీజన్లో 4లో అయితే ఇట్లాగే జరిగింది. అవినాష్ అమ్మరాజ్ శేఖర్ అక్కడ ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు ఈ బాక్స్లోకి వెళ్ళినప్పుడు, ఈ సీజన్లో కూడా ఒక డాన్స్ మాస్టర్ అయితే అనే మాస్టర్, అప్పుడు అమ్మరాజ్ శేఖర్ మాస్టర్, వీళ్ళిద్దరు కూడా అప్పుడు అయినా ఇప్పుడు ఏమే. అయితే వీళ్ళిద్దరు కూడా బాక్సుల్లోకి వెళ్ళడం తీరా చూస్తే ఇద్దరు మాయమైపోవడం, చివరికి ఆ ప్రోమోల్లో చూస్తే అంతా డబుల్ ఎలిమినేషన్ అని అయితే షాక్ అవడం, హౌస్ మేట్స్ కూడా అలాంటి అవ్వడం జరిగింది. అప్పుడు సీజన్ 4లో అయితే చివరికి అవినాష్ అయితే స్టోర్ రూమ్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఇది అలాంటిదని అర్థమైంది మనకి. ప్రియా అని ఇద్దరు వీడుకుల పలికి అక్కడ ఎమోషన్స్ అయితే పీక్స్కి వెళ్ళిపోయి పింకీ కానీ వీళ్ళందరూ ఆడవడంతో ఫైనల్గా బాక్సుల్లో నిలబడ్డారు. ఇద్దరు వెళ్ళిపోవచ్చు, ఇద్దరు రావచ్చు అన్నట్టుగా నాగార్జున అనడంతో డబుల్ ఎలిమినేషన్ అంటూ అందరూ అయితే షాక్ అవుతారు. లేదు ఒకరు వస్తారంటూ కాజల్ మాత్రం పక్కాగా చెబుతుంది. అట్లాగే జెస్సీకి కూడా కాన్ఫిడెన్స్ ఉంది ఒకరు వస్తారని చెప్పి. రవి కూడా ఇది అంటే గత సీజన్లో అనుభవం వీళ్ళందరిదే అని నాకైతే అనిపించింది. అయితే పవర్ రూమ్లో నుంచి అనీ మాస్టర్ బయటకు వస్తుంది, సేవ్ అవుతుంది, ఎమోషన్కి గురవుతుంది, ఏడుస్తుంది. ప్రియాంక కూడా బాగా ఏడుస్తుంది. ఇంకా ప్రియా ఫైనల్గా అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు, ఆమె ఎలిమినేట్ అయితే అయిపోయారు. పెద్ద బిగ్గెస్ట్ షాక్ మొత్తానికి ఎలిమినేషన్ అనేది. మొత్తానికి ఎవడైతే వచ్చేసారు ఓట్ల పరంగా, ఇక జర్నీ అయితే చూసారు ఏవి చాలా చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. అన్ని రకాల యాంగిల్స్ కూడా కనిపించాయి, ఏడుపులు కోపాలు అన్నీ కూడా, ఎంటర్టైన్మెంట్ అన్నీ కనిపించాయి, డ్యాన్సులు అన్నీ కూడా.
కాకపోతే కొంతమందిని చాలా హార్ష్గా మానసికంగా ప్రియా బాధ పెట్టారు అనేది అర్థమైంది. అది మాత్రం ఏవి చూసిన తర్వాత మాత్రం వాస్తవం. చివరికి ఆమె బయటకు రాకైతే తప్పలేదు. మెయిన్గా సన్నీ ద్వారానే బయటకు వచ్చింది. ఎందుకంటే ఆమెను నామినేట్ చేసింది కాజలైనా, అంగీకరించింది సన్నీనే. ప్రపంచంలో ఎక్కడైనా బతికేగలను అక్కడ అవడం అంటారు కదా. మరి హౌస్లోకి వచ్చాక ఏమి నేర్చుకున్నామంటే, ప్రపంచంలో ఎక్కడైనా ఏ తెగల మధ్య వదిలేసినా, ఏ భాష రాని ప్రాంతంలో వదిలేసినా, ఏ అడవిలో వదిలేసినా బతికేయగలని నాకు ధైర్యం వచ్చింది, ఈ జర్నీ నాకు ఇచ్చిందంటే ఆవిడ చెబుతారు. అట్లాగే తర్వాత ఏంటంటే, అందరికీ 10 మార్కులకి ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తావు వాళ్ళ గురించి చెప్పాలన్నప్పుడు లోబోకి అయితే 5 మార్కులు ఇస్తుంది. ఎప్పుడూ అర్థం కాడంట, అటు ఉంటాడు ఇటు ఉంటాడు, ఎటో ఒకవైపు ఉంటాడు, ఒకసారి సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ ఒకసారి విత్డ్రా చేసుకుంటాడు. నీ గేమ్ నువ్వు వాడుకు, ఇస్తే 100% సపోర్ట్, లేదంటే మానేసే. బట్ 50-50 వద్దని మాదిరిగా చెప్పి 5 మార్క్స్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశ్వ 5 మార్కులు అయితే ఇస్తుంది. ఎవరిని హర్ట్ చేయకు, నువ్వు హర్ట్ కాకు, జాగ్రత్త కాడుకు, మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వు, ఫిజికల్ టాస్క్లు, కెప్టెన్సీ టాస్క్లు అన్నీ నువ్వే ఎత్తుకుపోతే మిగతా వాళ్ళు ఎట్ట అనే మాదిరిగా ఆయనకి కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లాగే రవికి అయితే 7 మార్కులు ఇస్తుంది. సిల్లీ రీజన్లకు నేను నామినేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండరు, ఆ టవల్ ఆరలేదని చెప్పినందుకు కదా. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మదేవుడు, ఎవరు, షణ్ముఖం, 8.5 మార్కులు వేస్తుంది. చాలా స్వీటు, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలంటే మంచి పాజిటివ్ అయితే చెప్పింది ఆయనకి. అట్లాగే షణ్ముఖ్ ఇది బెస్ట్ కాంప్లిమెంటే, వండర్ఫుల్ పర్సన్, ఇతను ఆడుతున్న విధానం కూడా చాలా బాగుంది, ముగ్గురు కలిసి ఉండండి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈయనకు కానీ ఈయన ఫ్రెండ్స్కి కానీ చాలా రోజుల తర్వాత షణ్ముఖ్ గురించి ఎలిమినేట్ అయిపోతున్న ఒక కంటెస్టెంట్ పాజిటివ్గా చెప్పడం బహుశా ఇదేనా. ఈ 7 వారాల్లో వరుస అయితే బ్యాటింగ్, ఆయన గురించి, ఆయన గ్రూప్ గురించి అందరూ నెగిటివ్గా చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం అనుకుంటే ఇంకెవరన్నా చెప్పారా, శ్వేత ఏం చెప్పింది, సరే మళ్ళీ అవన్నీ చూద్దాం తర్వాత. అయితే ఇక్కడ ప్రియా మాత్రం వెళ్ళిపోతూ మిగతా అందరి కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే వీళ్ళు 3 త్రిమూర్తుల గురించి చెప్పిన వాళ్ళలో 100% షణ్ముఖ్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ అయితే 100% కంప్లీట్గా ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఇచ్చింది అయితే ఈమె సిరియస్. సో వాళ్ళిద్దరికి త్రిమూర్తులకి అయితే ఇంతవరకు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ ఆ సిరీస్ కంటిన్యూ అవుద్ది, నా వెబ్ సిరీస్ లాగా ఈ సిరీస్ ఏంటి మీకు అని చెప్పేసి భయపడుతూ ఉండేవారు. ఫస్ట్ టైం అయితే ఫుల్ బూస్ట్ అప్ వచ్చింది, అమ్మయ్య మనకు కూడా మంచి మార్కులు వచ్చాయి, ఇక్కడ ఇచ్చినవి 8.5 మార్కులైనా 100కి 100 మార్కులు వచ్చినట్టు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు ముగ్గురు త్రిమూర్తులు కూడా. ఇంక తర్వాత సిరీకి అయితే 8.5 మార్కులు ఇస్తారు. చిచ్చరపిడిగా బాగా ఆడుతుంది ఆడమ్మ కుమ్మేసి అంటే అయితే ఆవిడ కూడా మళ్ళీ బూస్ట్ అప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ శ్రీరామ్కి అయితే 8 మార్కులు ఇస్తుంది. ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు కానీ చాలా నచ్చుతాడు, అతను ఉన్న చుట్టుపక్కల కూడా ఉండాలనిపిస్తుంది, హ్యూమరస్గా ఉంటాడు, హమ్ చేస్తూ ఉంటాడు, అది నేను బాగా ఎంజాయ్ చేస్తా, మంచి పాటలు కూడా పాడతాడు అనడం, ఆయన కూడా ఒక పాట పాడడం, ఇవన్నీ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సండే అన్నందుకు ఫన్ డే అన్నట్టుగా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కువ కనిపించింది ఈసారి ఇవేలు. అట్లాగే ప్రియాంకకి అయితే 100 మార్కులు ఇస్తుంది ఆ అమ్మాయికి, ఎందుకంటే బంగారం, నువ్వు ఏ ఇంటెన్షన్తో వెళ్ళావో దానికోసం ఆడు, అని మాస్టర్తో ఉండు అని ఒక సలహా ఇస్తుంది. అలాగే మానసు బాగా చూసుకుంటాడని అప్పగింతలు కూడా చేసేసింది. అట్లాగే తను పొద్దున లేవగానే ఈ ముఖమే చూస్తాను, అట్లా చూసేటప్పుడు అయితే నాకు ప్రతిరోజు మంచి జరిగింది, ఎప్పుడైనా చూడకపోతే అప్పుడప్పుడు సన్నీ మొహం చూస్తాను, ఆ రోజు గొడవలైన మాదిరిగా సటైరికల్గా అయితే చెప్పింది ఇక్కడ. అయితే పింకీ గురించి కూడా కొత్త పాయింట్ ఇది, అంటే ఎవరు చెప్పండి మరి ఈవిడికి అందుకు అంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయో అని, మంచి బాండింగ్ అయితే ఉంది, ఆమె కూడా మంచి బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది. అట్లాగే నెక్స్ట్ అనే మాస్టర్ 10 మార్కులు ఇస్తుంది. చాలా బ్యూటిఫుల్ సోలు, లైఫ్లో చాలా చూసారు, అయినా అందరినీ నమ్మేస్తారు, అందరినీ క్షమించేస్తారు, ఆ ఒక క్షణం ఫుల్ ఫైర్ అయిపోతారు, తర్వాత వెంటనే కామ్ను నార్మల్గా అయిపోతారు, ఇలాగే ఉండండి ఇలాగే ఆడండి అంటూ ఆమె గురించి అయితే పాజిటివ్గా చెప్పారు. ఇక జెస్సీ 8 మార్కులు ఇస్తుంది. ముగ్గురు విడిపోవద్దు, ఫ్రేమ్లో కూడా బాగున్నారు, అలాగే ఆడండి, వీళ్ళకి ఏది వచ్చినా బ్రహ్మ అయితే షార్ట్అవుట్ చేస్తాడంటుంది. ఎక్కడ మాత్రం పనిచేశారు నాగార్జున, ముందు తనకు కూడా షార్ట్అవుట్ చేసుకోమని చెప్పేసి. అట్లాగే దీప్తి సునాయిన టాపిక్ అయితే వస్తుంది. మా ఇంట్లో కూడా భయపడండి సార్, ఆ అమ్మాయికి మాత్రం భయపడుతున్న షణ్ముఖండం, నాగార్జున కూడా పంచివేయడం, అమ్మో అమ్మాయి అని భయపడతావు అన్నట్టుగా, ఇవన్నీ కూడా సరదాగా సాగిపోయినాయి. నెక్స్ట్ అయితే కాజల్కి 7 మార్కులు ఇస్తుంది. నిజమాయి, నీ లుక్స్ చూసిన భయం వేస్తుంది అన్నో, నువ్వు ఒక్కదానిపై గేమ్ ఆడుతున్నావు అనిపించేది, కానీ నీ మూవ్ అందరికి అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి కాజల్ది అనేది అందరికి అర్థమైపోతుంది, అది లేకుండా జాగ్రత్తగా చూసుకో అనేది కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే కాజల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆటోమేటిక్ మనకే తెలిసిపోతుంది. పైగా ఆవిడ కూడా స్మార్ట్ అని పేరు వచ్చేసింది, అన్ని ఎపిసోడ్లో చూసి వచ్చింది అన్ని సీజన్లను, కానీ అంత అనుభవపూర్వకమైన ఆట అయితే ఇక్కడ ప్రదర్శించలేకపోతుంది. చాలా కనిపిస్తాయి మనకి, మన ఎగ్జాంపుల్ కూడా బెలూన్ టాస్క్లో ఆడేటప్పుడు అది బెలూన్ కాపాడుకోవాలి, దొరకకుండా పారిపోవాలి, దాక్కోవాలి, వీళ్ళందరూ దూరంగా జరగాలి. అప్పుడు కూడా ఆమె హిల్స్ ఇంత ఎత్తైన హిల్స్ వేసుకుని ఆటాడితే కర్మగాలి పడిపోతే ఆ పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడింది. రవి వెంటబడి వచ్చిన అవి ఆ చెప్పులు లేకుండా, కొన్ని సందర్భాల్లో చెప్పులు లేకుండా ఆడింది, కానీ అట్లాంటి చెప్పులు లేకుండా ఉంటే మరింత స్మార్ట్గా మూవ్ అవ్వచ్చు, దొరకకుండా తప్పించుకోవచ్చు. మరి ఎందుకో అక్కడ ఆమె అట్లాంటివి కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారు, ఇంకా అనుకున్నంత స్మార్ట్ ప్లే అయితే కావట్లేదు నాకు అనిపించింది. ఇక తర్వాత మానస్కి బంగారు కొండ అంటూ 10 మార్కులు అయితే ఇచ్చారు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు, చిన్న వయసులోనే ఫస్ట్ డే ఎలా ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు అనిపిస్తుంది.
నేను తప్పుగా అర్థం చేసుకున్నా, వచ్చి దాని వెనక ఉద్దేశం ఏంటో చెబుతాను అంటూ మెచ్యూర్డ్ పర్సన్ అంటూ చెప్పడం జరిగింది. అట్లాగే అందరూ మనసులో తెలుసుకున్న మానస్ అంటూ నాగార్జున కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. నిజంగానే మనం ఆరంభం నుంచి చూస్తున్నాం ఆ కూల్నెస్ అనేది ఏ రోజు మానస్ ముఖంలో అయితే పోవట్లేదు. చాలా మిస్టర్ కూల్ అయినట్టే ఉంటున్నాడు. ఎమోషన్ వచ్చిన కోపం వచ్చిన ఒకేలా కనిపించడం అందరి వల్ల కాదు, ఇది మానస్ విషయంలో మాత్రం గ్రేట్ అనే చెప్పాలి. బాగా మెయింటైన్ చేస్తున్నాడు, ఇన్ని సందర్భాల్లో వచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాడు, బాగానే అనిపిస్తుంది. అట్లాగే సన్నీ నా ప్లేట్లో తినే రైట్, నా కప్పులో కాఫీ కానీ టీ కానీ తాగే రైట్ కూడా నీకు మాత్రం ఉందని అంటుంది. ఇక్కడ సన్నీ కూడా ఏం జరిగినా దయచేసి నన్ను క్షమించండి అంటాడు. ఈ వారం అయితే బాగుంది, కనెక్ట్ అవుదాం అనుకున్న నాకు నాకు రిలేషన్ అంటాడు. అట్లాగే తను కూడా నేను చాలా అనేసాను బట్ ఇవన్నీ టాస్క్లో భాగంగానే గేమ్లో భాగంగానే. ప్రియా కూడా పెద్ద మనసుతో అనడం కూడా చాలా బాగుంది. తను కూడా హౌస్లో ఆ జర్నీలో చేసిన పొరపాట్లు ఈ స్టేజ్ మీద నుంచి అయితే క్లియర్ చేసుకున్నారు, ఫుల్ పాజిటివ్తో అక్కడ చెప్పి వెళ్ళారు. తర్వాత ప్రియాంక ఏడుస్తూ ఉంటే మానసు వాదరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రియా గారు ఇక్కడ వెళ్ళిపోతే అందరి గురించి పాజిటివ్గా చెప్పారు. రేపు బిగ్ బజ్లో మాత్రం దుమ్ము దులిపేశారు అనిపిస్తుంది. కాజల్ ఫోటో తీసి నేలకేసి కొట్టడం, ఇంకా రవి గురించి కానీ వీళ్ళందరి గురించి కూడా గట్టిగానే చెప్పారు. ఆ బిగ్ బజ్ చూసి వెంటనే మీకైతే వీడియో వెంటనే అప్లోడ్ చేస్తా, చూడండి దాన్ని కూడా. ఇక ప్రియాంక గురించి అయితే వెళ్ళిపోయినాక ఏడుస్తారు కదా, మానసు ఆధారిస్తూ ఉంటాడు. మరి ప్రియా గారు అప్పగించినందుకు ఫస్ట్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల మొత్తానికి ఇక్కడ ఎవరో శాశ్వతంగా ఉంటారు, ఎవరో ఒకప్పుడు వెళ్ళిపోవలసిందంటూ చెప్పడం ఆయన. అట్లాగే విశ్వ వరస్ట్ కనుక నేను ఎక్కువ మంది చెప్పాను కదా జైలుకైతే వెళ్తాడు. కెప్టెన్ అంటూ విశ్వాన్ని ఇనిమల్లి పిలుస్తాడు ప్రజెంట్ కెప్టెన్ ఎవరైనా సన్నీ, ఎందుకంటే నాకు బెస్ట్ కెప్టెన్ ఆయనని చెప్పడం. తర్వాత ఏంటంటే లోబో నేను సీక్రెట్ రూమ్లో అన్నాడు కదా, ఆ మాటకు సంబంధించి రవి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆరుగురు తోపులు ఆరుగురు డూపులు అనేటప్పుడు తనకు తెలియదు, అక్కడ కన్ఫెషన్ రూమ్ నుంచి చెప్పేటప్పుడు నాగార్జున పర్సనల్గా మాట్లాడాలనుకున్నప్పుడు నేను కూడా రివ్యూలో చెప్పాను కదా పాపం తెలియక ఓపెన్ అయిపోయినట్టు ఉన్నాడు, తను ఎవరి గురించి ఏమనుకుంటున్నాడు అనేది. దానికోసం రవి అక్కడ ఫీల్ అవుతాడు, నేను నా బిడ్డ గురించి ఏడిచా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఏడిచా అంటూ చెబుతాడు. అట్లాగే అవసరం ఉంటేనే వస్తానని స్టేట్మెంట్ ఇచ్చావా, నాకు మనసు విరిగిపోయింది, ఫస్ట్ టైం ఇది గత 5 ఆరేళ్లలో అంటూ అంటాం. అట్లాగే నీకు ఎంత చేశానో నాకు తెలుసు, హౌస్ మేట్స్ అందరి దగ్గర హౌలా గడిని అయిపోయాను, ఎందుకంటే వాళ్ళు చూసే లుక్స్ నాకు అర్థమవుతున్నాయి అని విశ్వతో కూడా చెబుతాడు. వాడి కోసం అంత చేసావు, వాడిని కరెక్ట్గా పొడిచేర్లే అని మాదిరిగా చూస్తుంటే ఆ చూపులు చూడలేక హౌలే గాడి అని చూస్తుంటే నాకు మనసు విరిగిపోయింది అంటూ చాలా ఫీల్ అయ్యాడు. కానీ వాళ్ళు ఇప్పుడు చూసే చూపుల్లోనే ఎగతాళి కనిపిస్తుందంటూ కూడా హర్ట్ అవుతాడు. వాడిని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చినా చూసావా ఏమన్నాడు అన్నట్టు వాళ్ళు చూస్తున్నారంటూ చాలా హర్ట్ అయ్యాడు. 6 ఏళ్ళు ఇదే బాధపడడం అంటే ఇంత లెక్క, మనసు విరిగిపోయిందని మరీ మరీ పదే పదే చెప్పైతే బాధపడుతుంది. ప్రపంచం నమ్మకమే నడుస్తుంది బట్ ఇక్కడ నమ్మకం అనేది లేదని మాదిరిగా హర్ట్ అవుతాడు. ఇక్కడ లోబోతో ఆ నమ్మకం లేదు అని అయితే రవి అయితే చెప్పడం ఆయన ఎంత బాధపడ్డాడు దానికి అర్థమవుతుంది. అయితే బట్ మళ్ళీ వీళ్ళు రేపు కలిసే ఉంటారని నాకు అనిపిస్తుంది, విడిపోవడం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న గ్రూపులు విడిపోయినా ఎవరితో వెళ్ళి కలుస్తారు ఛాన్సే లేదు. ఎలా ఉన్నవాళ్ళు అలానే ఉంటారు, అలా ఆడుకోవాల్సిందో, అంతకుమించి ఛాన్స్ అయితే ఉండదు. పైగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఈ క్షణంలో ఈ టాస్క్ పరంగా అయితే కావచ్చు, కానీ పాత ఫ్రెండ్షిప్ కూడా ఉంది కనుక చాలా సంవత్సరాలుగా. సో ఆ ఫ్రెండ్షిప్ కొనసాగే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో అక్కడ షణ్ముఖు మానస్ కూడా మాట్లాడుకుంటారు కదా, రవి లోబో గురించి వాళ్ళలో వాళ్ళే ఆడుకుంటారు, మనతో ఆడదాం అనుకున్నారు కానీ వాళ్ళలో వాళ్ళే ఆడుకుంటున్నారని. అంటే షణ్ముఖ్ అంటే మనందరం ఒకటే అని చెబుతారు బట్ ఆడుకుందామని కలరింగ్ ఇస్తారని మానస్ కూడా అంటాడు. అందరికీ తెలిసిపోతుందని ఆ విషయం అయితే అని మానస్ అంటాడు. మరి వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటే గేమ్ గురించా ఏంటనేది చూద్దాం, మరి వాళ్ళు స్ట్రాటజిక్గా ఆడుతున్నారు ఏంటనేది వీళ్ళ ఉద్దేశంలా ఉంది. తర్వాత అసలు లోబో ఎందుకు లోపలికి వెళ్ళి రవి గురించి డూప్ అని చెప్పాడు నాకు ఎప్పటికీ అర్థం కావడం అని షణ్ముఖ్ కూడా అంటాడు. షణ్ముఖ్కే కాదు అక్కడ రవికి కూడా అదే అర్థం కాక విలవల్లి ఆడిపోతున్నాడు. ఆరంభం నుంచి లోబోకు రవి విషయంలో మనసులో ఇంకేదో ఉందనే విషయం అయితే కాంబినేషన్లో అప్పుడే బయటకు వస్తుంటుంది బట్ అంతవరకు మిగతా అంతా బాగానే ఉంటాడు, ఇద్దరి మధ్య మంచి ర్యాపో కనిపిస్తుంది. మరి ఎందుకయ్యిందో అర్థం కాల, చూద్దాం మరి ముందు ముందు ఏమైనా ఓపెన్ అవుతాడా లేకపోతే గేమ్ స్ట్రాటజీ ఏంటిది. ఇక రేపటి నామినేషన్లు లెటర్లు తీసి ఎవరైనా నామినేట్ చేయాలో చెప్పి వారి లెటర్ను పవర్ ఆ పేపర్ కట్టర్లో పెట్టి వేసి ముక్కలు చేసినట్టు ఉంటుంది కదా, ఈ టాస్క్ కూడా గత సీజన్లో ఇచ్చిందే. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటుంది ఇది. రేపు హౌస్లో ఏం జరగబోతుంది అనేది కూడా మరొక వీడియోలో క్లియర్గా చెబుతాను. అట్లాగే ఈ నామినేషన్ల ప్రాసెస్ జరిగేటప్పుడు కొద్దిగా లెంతీగా ఉంటాయి, ప్రాసెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరెట్ట ఆర్గ్యుమెంట్స్ ఇంతమంది కంటెస్టెంట్స్ అందరి గురించి దానికి సంబంధించి ప్రోమో కూడా హీటెడ్గా ఉంటుంది కనుక ఆ ప్రోమో రాగానే ఒక వీడియో కానీ అట్లాగే ప్రాసెస్ అంతా కలిపి మరొక వీడియో ఎలా ఉండబోతుందని కూడా మీకు క్లియర్గా వివరిస్తా. ఇక చివరిగా ఏంటంటే అనీ మాస్టర్కి పవర్ అయితే ఇచ్చారు కదా, బిగ్ బాస్ చెబుతారు ఎప్పుడు ఎట్లా వాడుకోవాలనేది, దాన్ని 3 రకాలుగా వాడుకునే అవకాశం ఆవిడికి రావచ్చు. బహుశా 1, నామినేషన్లప్పుడు తనను ఎవరూ నామినేట్ చేయకుండా తనను తాను సేవ్ చేసుకోవచ్చు, లేదా తను కాకుండా ఇంకెవరినైనా నామినేట్ అయ్యే వాళ్ళలో 5 ముగ్గురు అయితే వాళ్ళలో ఎవరినైనా సరే సేవ్ చేసే అవకాశం కూడా ఇవ్వచ్చు. ఇది 2వ ఆప్షన్. ఇంకా 3వ ఆప్షన్ కూడా ఏంటంటే కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతారు కదా, ఇక వారం ఎలిమినేట్ అయిపోతున్నారు, ఇప్పుడు ఇద్దరే మిగులుతారు, ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు అనీ మాస్టర్ ప్రియా మిగిలేరు కదా, అట్లా
ఎవరైనా తర్వాత ఒక ఇద్దరు మిగులుతారు, వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేసుకోవచ్చు, ఒకరిని ఎలిమినేట్ అయిపోతారని కూడా ఇలాంటిది పెడితే మాత్రం పీక మీద కత్తి పెట్టినట్టే. కానీ చాలా కష్టం అది జడ్జిమెంట్ అట్లా తీసుకున్నప్పుడు. లాస్ట్లో ఇద్దరిని పెట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని సేవ్ చేయమో, ఒకరిని పంపించేసే నువ్వే, నీకు ఇచ్చిన పవర్ ఎట్లా వాడుకుంటే మాత్రం పీక మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. ఇట్లాంటి పవర్ ఎప్పుడంటే సీజన్ 2లో కౌశల్కి అయితే ఇచ్చారు. అప్పుడు శ్యామల ఇంకొక అమ్మాయి ఎవరు నందినీరాయ్, వాళ్ళిద్దరు ఉండేటప్పుడు కౌశల్ అయితే ఆ పవర్ ఉపయోగించుకొని నందిని రాయిని అయితే సేవ్ చేశాడు. ఈ అమ్మాయి కౌశల్ పేరు శ్యామల అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇలా మూడు రకాలుగా అనే మాస్టర్ తన కోసం తను వాడుకోవచ్చు, లేదా పక్క వాళ్ళని నామినేషన్ నుంచి లేకుండా వాడుకోవచ్చు, లేదా ఇంకెవరినైనా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని సేవ్ చేయొచ్చు. మరి ఎట్లా వాడతారు ఏంటనేది అయితే చూద్దాం.